ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, వాస్తు శాస్త్రంలో ఈ కులాల వ్యత్యాసం అనేది ఒకటి ఉంది. బ్రాహ్మణులు అయితే ఒక రకంగా, ఇదే దీని గురించి మీరు వివరిస్తారండి. మంచి ప్రశ్న. ఏమండి, వేదాల్లో మన పెద్దలు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కుల ప్రస్తావన అనేటువంటిది లేదండి, ఎక్కడా లేదు. గుణాన్ని బట్టే మనకు ప్రాధాన్యత ఉంది. బ్రహ్మత్వం అనేటువంటిది అది జన్మతో కాదండి, లక్షణంతో వస్తుంది అనేటువంటిది చెప్పబడినటువంటిది. మీరు అన్నారు కాబట్టి కుల ప్రస్థానం తీశారు కాబట్టి చెప్తాను. ఇది ఈ కాస్టిజం అనేటువంటి మనకి ఎక్కడ వచ్చిందని చెప్పంటే బ్రిటిష్ వారి తర్వాత మనకి వచ్చినటువంటిది. ఇది ప్రిమిటివ్ సొసైటీలో, సమాజంలో మనుషుల యొక్క వాళ్ళకున్నటువంటి యొక్క అవసరాలని బట్టి మనకి వడ్రంగి పని అని, వాళ్ళ యొక్క పనులను బట్టి కొమ్మరి పని అని చెప్పందని, లేకపోతే కనుక నేతనేసేవారి పని అని చెప్పందని, సాలి ఈ విధంగా వాళ్ళ యొక్క పని లక్షణాన్ని బట్టి వర్గంలో వర్గాల యొక్క విభజన జరిగింది తప్ప దాన్ని సిస్టమైజ్ చేసినటువంటిది ఆ యొక్క పాపం బ్రిటిష్ వారికి చెందుతుంది తప్ప కుల వ్యవస్థ అనేటువంటిది ప్రాథమికంగా మన దగ్గర లేదు. అయితే మీరు చెప్పింది కూడా సత్యం. ఇక్కడ వాస్తు పేరు మీద, ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను చాలా స్పష్టంగా వినండి, వాస్తు పేరు మీద ప్రస్తుత సమాజంలో అమలులో ఉన్నటువంటి అనేకమైన విషయాలతో కూడా నేను వ్యక్తిగతంగా నేను భేదిస్తుంటాను. దాంట్లో ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. ముళ్ళి మీద కాలేస్తే గుచ్చుకోవటం అనేటువంటిది అది సహజ లక్షణం అన్నప్పుడు, దానికి కుల ప్రస్తావన, నిప్పు ముట్టుకుంటే కాలటం అనేటువంటి సహజ లక్షణం అన్నప్పుడు అది సత్యమైనప్పుడు, అదే వాస్తు శాస్త్రం సత్యం అన్నప్పుడు, వాస్తు శాస్త్రంలో కుల విభజన అనేటువంటిది అది సత్య దూరము, అది తప్పు, అటువంటిది లేదు. ఈ విచక్షణ జ్ఞానం అనే విచక్షణ అనేటువంటిది డిస్క్రిమినేషన్ అనేటువంటిది వాస్తు శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇది మధ్యకాలంలో కొంతమంది కొన్ని రకాల కారణాల వల్ల ఇది పుట్టించబడింది తప్ప దీంతో కుల ప్రస్తావనే కాదు, దీంతో పాటుగా ఆయమని, పదమని, రకరకాలైనటువంటివి, వాస్తు విరుద్ధమైనటువంటి అనేక నియమాలు కూడాను వాస్తు పేరు మీద ప్రస్తుత సమాజంలో అమల్లోకి రాబడ్డవి. కానీ అవి ఏవి కూడాను సహేతుకమైనవి కాదు, అవి సత్యదూరమైనవి, వాస్తుతో వాటికి సంబంధం లేదు. గురుగారు, వాస్తులో వాస్తు దోషం ఉంటే అసలు ఏ ఏ పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు గురుగారు? అంటే కెరీర్ పరంగా కానీ, వారి ఆరోగ్యం పరంగా కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే వాస్తు దోషాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఇది వాస్తు అనేటువంటిది, ఇది పంచభూత ఆధారితమైనటువంటిది, అష్టదిక్కులు అనేటువంటిది. మీరు సబ్జెక్ట్లో కూడా వస్తున్నారు కాదు చెప్తున్నాను, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, వాయువ్యము, పడమర, వాయువ్యము, ఉత్తరము, నైరుతి అనేటువంటివి ఈ అష్టదిక్కులు. వీటన్నిటిని బట్టి ఈ ఏ రకమైనటువంటి వాస్తు దోషం ఉంటుందో, కొన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలకి కొన్ని రకాలైనటువంటి యొక్క పరిణామాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి అనారోగ్య సమస్యలకి ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళ కోసం వచ్చేటప్పటికీ ఇది సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నటువంటిది. ఒక ఉదాహరణ తీసుకుని మీకు నేను చెప్తాను. ఇక్కడ నైరుతి మూల వాష్రూమ్స్ కలిగి ఉండటం అనేటువంటిది పాతకాలంలో చాలా కాలంగా ఇది అమల్లోకి వస్తున్నటువంటి యొక్క అంశం. ఇది దానికి కారణం ఏంటంటే, ఇది నైరుతి రాక్షస స్థానమని, రాక్షసుణ్ణి పెండతోటి కొట్టాలి అనేటువంటిది ఒక మూఢనమ్మకమే అది జనంలో అమల్లో ఉండటం చేత నైరుతి స్థానంలో వాష్రూమ్స్, వాష్రూమ్ అనండి లేకపోతే టాయిలెట్ అనండి లేకపోతే పాకే దొడ్డి అనండి, ఇవి కట్టుకోవడం అనేటువంటిది చాలా చోట్ల అమల్లోకి వస్తూ వచ్చిందండి. అయితే మీరు అన్నట్టుగా, అయితే ఈ నైరుతి మూల వాష్రూమ్ ఉండటం మూలంగా మనకి ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అని చెప్పంటే, దీనివల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దయచేసి ఈ టీవీ మాధ్యమం ద్వారా నేను ప్రేక్షకులు కూడాను మనం చెప్పేది ప్రేక్షకులు భయపడకూడదు, కేవలం జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో నా యొక్క భావ ప్రకటనలో నేను ఆ యొక్క నియంత్రణ నేను పాటిస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు ఏవైనా సరే ప్రేక్షక మహాశయులకు ఎవరికైనా సరే ఏమైనా అనుభవంలో ఉంటే కనుక మీరు ఎవరైనా సరే సంప్రదించండి, అవసరం అనుకుంటే కనుక నన్నైనా కానీ మీరు సంప్రదించండి. దయచేసి మీరు దాన్ని బట్టే వెంటనే మీరు కంక్లూషన్లోకి వెళ్ళకండి, ఎటువంటి భయపడకండి, ప్రతి సమస్యకి సమాధానం ఉన్నది. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, ఉదాహరణకి అదే నైరుతిలో కనుక ఒకవేళ వాష్రూమ్ కనుక కలిగి ఉండి ఉంటే అది అనారోగ్య సమస్యలకి చాలా కారణమవుతుంది. ఆ సమస్యలు కూడా, అనారోగ్య సమస్యలు కూడాను అవి కొంచెం స్థాయి కూడాను కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఆ దోషం ఎటువంటి దోషం ఉందో ఆ దోషాన్ని బట్టి, ఉదాహరణకి
జ్వరం అనేటువంటిది 90 కణాలతో వస్తుంటుంది. జ్వరం వచ్చిన ప్రతిదానికి పారాసెటమాల్ మందు కాదు. కాబట్టి ఆ రూట్ కాజ్లోకి మనం వెళ్ళగలిగినప్పుడు ఆ దోషం ఏంటో తెలుసుకోగలి దాన్ని బట్టి ఆ యొక్క ఇబ్బందిని బట్టి దోషాన్ని మనం అంచనా కట్టాలి. అప్పుడు దాన్ని బట్టి దాని యొక్క రెమెడీ, దాని రూప మార్పడానికి మనం తగినటువంటి ఉపాయాన్ని మనం ఎన్నుకోవాల్సి వస్తుంటుంది. గురుగారు, ఆగ్నేయంలో వంటగదికి అవకాశం లేకపోతే ఏ దిశలో ఉండాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి గురుగారు? మంచి ప్రశ్న. చాలామంది కూడాను వంటిల్లు అనగానే కేవలం ఆగ్నేయము, ఆగ్నేయం తప్పితే ఇంకా వేరే చోట ఉండకూడదు అని కూడా చాలామంది సమాజంలో అనేక చోట భావిస్తున్నారు, చెప్తూ వస్తున్నారు కూడాను. కానీ ఇది సత్యం కాదు. మనకి ఆగ్నేయంలో వంటిల్లు కనుక వీలు పడినప్పుడు వాయవ్య స్థానంలో కూడాను మనం ఇంటి వంటింటిని మనం పెట్టుకోవచ్చు. కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు వంటిల్లు గురించి అడిగారు కాబట్టి ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్ రావటం మూలంగా ఇండియాలో ఎక్కువగా, విదేశాల్లోనేమో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ఆదరణ పెరిగి వాళ్ళు చాలా ఆదరించడం జరుగుతూ వస్తోంది. దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి దానికి విరుద్ధంగా మనం పోతూ ఉన్నాము. హేతుబద్ధతను చూడవలసిందే, మూఢనమ్మకాలే మనం దరిచేరనివ్వకూడదు. కానీ మనకి ఇక్కడ టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాస్తుశాస్త్రం లాంటివి, వాటికి భిన్నంగా పోవటం అనేటువంటి మటుకు మంచిది కాదు అంటానికి ఇదే వంటిల్లిని మీ ఉదాహరణ చేసుకుని చెప్తాను. ఈ మధ్యకాలంలో అల్ట్రా మోడర్న్గా కడుతున్నటువంటి యొక్క విల్లాస్ కానివ్వండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడాను వంటింటిని ఇంటి మధ్య స్థానంలో పెట్టుకుంటున్నారు. ఇది వెస్టర్న్ కాన్సెప్ట్ అండి. వెస్టర్న్ కంట్రీస్లో వంటిల్లు ఇంటి మధ్యలో ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏదైనా టీ సేవించాలన్నా లేకపోతే భోజనం సేవించాలని చెప్పన్నా ఆ మధ్యలో అక్కడ గుమిగూడటం విధంగా చేసుకోవటం అది వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం. కానీ ఇది వాస్తు విరుద్ధమైనటువంటిది. కాబట్టి ముందు ఈ వంటిల గురించి మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పేది. అయితే ఆగ్నేయ స్థానం వీలు పడినప్పుడు వాయువ్య స్థానంలో మటుకు వంటిల్లు కట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని గ్రహించుకుని అనేక చోట్ల చాలామంది నాలాగని చెప్తూనే ఉన్నారు ఈ విషయాన్ని చెప్తే మళ్ళీ ఇంకా వాయువ్యంలో కట్టుకున్నప్పటికి కూడాను దాంట్లో కూడా కొన్ని నియమాలు మళ్ళీ అక్కడ వాళ్ళు పాటించడంలో విఫలం చెందడం మూలంగా వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయండి. వాయువ్యంలో మనం కిచెన్ కట్టుకున్నప్పుడు, వంటిల్లు కట్టుకున్నప్పుడు ఆ కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ అనేటువంటిది ఆ వాయువ్యపు వంటింట్లో అది పడమర గోడకి ఆనుకుని ఉండాలి తప్ప మళ్ళీ ఆ గదిలో తూర్పు గోడకి ఆనుకుని మటుకు ఉండకూడదు. ఉండేవాళ్ళు పడమర వైపు దిశ వైపు వాళ్ళు చూసి ఉండాలి. అంతేగాని మనం తూర్పు దిశలో ఉండాలి, తూర్పు దిశని మనం చూస్తూ వంట చేయాలి అనేటువంటి నియమం కూడా ఉంది. అది ఎప్పుడు? ఆగ్నేయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే. అంతేగాని వాయువ్య స్థానంలో గనక ఒకవేళ వంటిల్లు కట్టుకున్నట్టయితే వాయువ్యంలో పడమటి గోడకి ఆనిచ్చి ప్లాట్ఫామ్ కట్టుకోవటం, ఉండేవాళ్ళు పడమర ముఖంగా చూడడం, ఈ రెండు అత్యంత ప్రధానమైనవి.